ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని సిఐడి కస్టడీలో హింసించింది అని, దాని మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి ఎంపీ హైకోర్టులో వేసినటువంటి కేసు, ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ రఘురామకృష్ణంరాజు గారి తరపు న్యాయవాది నవమి తానేమంటారు అంటే, రఘురామకృష్ణంరాజు గారిని అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి కస్టడీలో హింసించిన వరకు కాల్ డేటా అనేది చాలా ఇంపార్టెంటు, ఆ కాల్ డేటా మామూలుగా అయితే 2 సంవత్సరాలే ఉంటుంది, ఇప్పుడు ఆ టైం దాటిపోతూ ఉంది, కాబట్టి ఆ కాల్ డేటాను భద్రపరచమని చెప్పిన సిబిఐకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన తరపు న్యాయవాది అడిగితే, అప్పుడు హైకోర్టు దీన్ని అయితే ఇంకా సిబిఐకి ఇవ్వలే, కానీ హైకోర్టు ఏం చేసింది, దానికి ఓకే చెబుతూ ఈ కాల్ డేటాను సిబిఐ భద్రపరచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ దీని మీద సిఐడి ఇంప్లీడ్ పిటిషన్ వేసింది, ఆ ఇంప్లీడ్ పిటిషన్ను ఇంకా అనుమతించినటువంటి హైకోర్టు ఈ కాల్ డేటా మీరు భద్రపరచండి అని చెప్పి సిబిఐకి ఆదేశాలు ఇస్తూ విచారణ వేసవి సెలవుల తర్వాత చేస్తామని చెప్పి వాయిదా వేశారు. అయితే మధ్యలో సిబిఐ తరపున న్యాయవాది, అయితే ఇది ఎఫ్ఐఆర్ ఈ కేసు విచారణ అంతా సిఐడి దగ్గరే ఉంది, మరి సిఐడినే ఈ కాల్ డేటా భద్రంగా పెట్టమని చెప్తే సరిపోతుంది, మధ్యలో సిబిఐ ఏమో పని చేయాల్సిన అవసరం లేదు కదా అంటే, అసలు ఈయన ఆరోపణలు చేస్తున్నది విచారణ చేయమని అడుగుతున్నది సిఐడి మీద, మరి అటువంటిప్పుడు మళ్ళీ వాళ్ళనే భద్రపరచమని చెప్పి ఎలా అడుగుతాం, లేదు సిబిఐనే భద్రపరచమని చెప్పండి అని చెప్పి ఈ ఆదేశాలు అయితే ఇచ్చారు. సో రఘురామకృష్ణంరాజు గారి కస్టడీ మీద సిబిఐ విచారణ సిబిఐకి ఇవ్వకుండానే ఈ కేసుకు సంబంధించి సిబిఐని హైకోర్టు చాలా దగ్గరకు చేసినట్లయితే అనిపించింది. వాళ్ళకి ఇవ్వకుండానే కాల్ డేటా భద్రపరచమని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏంటి, దీని మీద ఒక రకంగా విచారణ స్టార్ట్ చేయండి అని చెప్పినట్లే అనిపించింది. సో మరి వేసవి సెలవు తర్వాత మళ్ళీ విచారించే హైకోర్టు మరి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో, ఇది ఏమైనా మళ్ళీ సిబిఐ చేతిలోకి వెళ్ళి మళ్ళీ ఇంకా మళ్ళీ ఈ మొత్తం ఓవరాల్ రఘురామకృష్ణంరాజు గారి ఎపిసోడ్లో ఉన్న అధికారులందరూ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందేమో చూద్దాం.